గుండెపోటుతో నిర్మాత ఎంఎస్ ప్రసాద్ కన్నుమూత. చిత్ర పరిశ్రమలో ఎంఎస్ ప్రసాద్గా సుపరిచితులైన సీనియర్ నిర్మాత మర్రిపాటి సత్యనారాయణ ప్రసాద్ గురువారం రాత్రి గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఆయన 1945 జూలై 18 మచిలీపట్నంలో జన్మించారు. ఆయనకు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు బావగారు. సుబ్బారావుతో కలిసి కృష్ణ హీరోగా మాయదారి మల్లిగాడు, గాజుల కృష్ణయ్య చిత్రాలు ఆయన నిర్మించారు. గాజుల కృష్ణయ్య తర్వాత హీరో కృష్ణతోనే రక్త సంబంధం, పంచాయతీ, సిరిమలే నవీంద్ర చిత్రాలు తీశారు. నవలస నట చక్రవర్తి రాజేంద్ర ప్రసాద్ హీరోగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మన్మధరీల, కామరాజు గోల, రంభా రాంబాబు చిత్రాలు నిర్మించారు. అనంతరం చిత్ర నిర్మాణం ఆపేసిన ఫిలిం ఫైనాన్షియల్గా పరిశ్రమలో కొనసాగారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే కరోనాతో ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్జీ అలియాస్ మాదిరెడ్డి కృష్ణమోహన్ రావు 86, తమిళ అందగాయకుడు కోమగన్ 48 సంవత్సరాలు గురువారం మృతి చెందారు. వీరి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.